ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం నీలో కోరిక దహించి వేస్తున్నదని అంటున్నావు. అది ఆ విధంగానే ఉందని నేను కూడా నమ్ముతున్నాను. కానీ ఆ మంటకు మూడు అంశాలున్నాయి. మొదటిది లోపల రగులుతూ దట్టమైన పొగను బయటకు వదులుతుంది. రెండవ దాంట్లో అప్పుడప్పుడు నిప్పురవ్వలు ఎగసిపడుతూ ఉంటాయి. చివరిది ప్రకాశవంతంగా మండే జ్వాలగా ఉండి అన్నింటినీ క్షణంలో భస్మం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. నీలో అటువంటి అగ్నిని రగిల్చగలిగినట్లయితే నీ ప్రగతి ఎంతో వేగంగా సాగుతుంది. కానీ అందుకు నీవు తేమ ఘనత్వాల నుండి విముక్తుడవు కావాలి. అది దేనివలన అయి ఉంటుంది? అది మనల్ని ప్రస్తుత భౌతిక రూపంలోకి తీసుకువచ్చిన ప్రకృతి కార్యాల ఫలితం. ఆ విషయంలో నేను మీకు తోడ్పడగలనని మీకు అనిపిస్తే మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. మీలో ఎవరైనా తన అలవాట్లను సరిదిద్దుకోవటానికి, కొంచెం అసౌకర్యాన్ని కూడా అనుభవించటానికి ఇష్టం లేనట్లయితే అతడు దానిని అనుభవించనవసరం లేదు. కానీ అప్పుడతడు తనలో తీవ్ర ఆకాంక్షను పెంచుకోవటానికి, లక్ష్య సాధనకు సరైన పద్ధతులను కనుగొనడానికి కనీస ప్రయత్నాన్నైనా చేయాలి.